ఈ రోజు ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మా చరణ్ బాబు మెగా పవర్ స్టార్ చాలా థ్యాంక్స్ చరణ్ రంగస్థలంతో దుమ్ము దులుపుతున్నావు నీ తర్వాత మన బన్నీ వస్తున్నాడు వాడు కూడా నీలాగే దుమ్ము దులపాలి ఐ విష్ ఇట్ థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు బట్ ఒకే ఒక విషయం ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి వంశీ నాకు చాలా కాలం నుంచి తెలుసు ఒక మంచి స్క్రిప్ట్ రైటర్గా అతను హీరోగా కూడా చేశాడు ఒక మంచి స్క్రిప్ట్ రైటర్గా తెలుసు కానీ అతను ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆ కథ నాకు చెప్పాడు లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాను ఎంత బాగా స్క్రిప్ట్ చేశాడో విజువల్గా కూడా ఫస్ట్ టైం అయినా సరే విజువల్గా కూడా చాలా గొప్పగా తీశాడు వెరీ వెరీ గుడ్ వంశీ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను అండ్ మిగతా క్రూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ ఒక్క ఈ సినిమాలో బన్నీ ఎలా ఉంటాడో కథ గీత నాకు చెప్పను కానీ వాడు ఒక ఆకలితో ఉన్న పులిలాగా కనపడతాడు హీ లుక్స్ లైక్ ఏ హంగ్రీ టైగర్ బన్నీ చాలా క్యారెక్టర్లు చేశాడు కానీ ఆ బన్నీ టఫ్ బాడీకి ఒక మిలిటరీ మ్యాన్ క్యారెక్టరు యాప్ట్ అనిపించింది నాకు బన్నీ ఒక చిన్న డౌటు నేను లవరు నేను ఫైటర్ అన్న సాంగ్ చేసావు ఆ క్యాప్ ఎలా తిప్పావు గ్రాఫిక్స్ అలా చేసావా ఎక్సలెంట్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు మీతో కలిసి బాగా పంచుకున్నందుకు ఈ ప్రొడక్షన్లో థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్